ఇలా అబ్బా రెండు చేతులు పైకి తెలియదు, ఇలా 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 ఇలా. ఇవన్నీ ఆయన ముఖ్యమైన హామీలు అబ్బా, ఇవన్నీ ఆయనంతటా ఆయనే ప్రతి ఇంటికి పంపించి ముఖ్యమైన హామీలు అంటూ ఆయన సంతకం పెట్టి ఇవన్నీ కూడా పంపించాడు. ముఖ్యమైన హామీలు అంటూ ఆయన ఫోటో, దత్తపుత్రుడి ఫోటో, మోడీ గారి ఫోటో కింద ఆయన సంతకం ప్రతి ఇంటికి పంపించాడు. 10,000 కోట్లతో బీసీ సప్లాన్, చేనేత పవర్ రూమ్స్ రుణాల మాఫీ చేశాడా? మహిళలకు రక్షణకు ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు, చేశాడా? రాష్ట్రాన్ని సింగపూర్ నుంచి అభివృద్ధి చేస్తామన్నాడు, చేశాడా? ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ, ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు, నిర్మించాడా? మన నాయుడుపేటలో ఏమైనా కనిపిస్తా ఉందా? ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు ఆయన కూటమి ముగ్గురు కలిసి ఆయన సంతకం పెట్టి ముగ్గురు ఫోటోలు వేసి ప్రతి ఇంటికి 2014లో ముఖ్యమైన వాగ్దానాలు అని అంటే ప్రతి ఇంటికి పంపించిన పాంఫ్లెట్. ఇందులో ఇచ్చిన ఏ ఒక్క హామీ అయినా కూడా, ఇందులో ఇచ్చిన ఏ ఒక్క హామీ అయినా కూడా నెరవేర్చాడా అని అడుగుతా ఉన్నాను. ఈసారి రెండు చేతులు గట్టిగా పైకెత్తాలి, ఇలా 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 ఇలా. పోనీ ప్రత్యేక హోదా ఏమైనా తెచ్చాడా అని అడుగుతా ఉన్నాను. ఇలా ఇలా రెండు చేతులు పైకెత్తాలి, ఇలా 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 ఇలా. మరి నేను అడిగేది ఒక్కటే, మరి 2014లో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమైన హామీలు అని అంటూ ప్రతి ఇంటికి పంపించిన ఈ మేనిఫెస్టోలో ఈ చెప్పినటివన్నీ కూడా, ఈ పాంఫ్లెట్లో చెప్పినటివన్నీ కూడా, మేనిఫెస్టోలో పెట్టినటివన్నీ కూడా ఏ ఒక్కటి కూడా చెయ్యని ఈ పెద్ద మనుషులు మళ్ళీ వీళ్ళు ముగ్గురు కలిసి మళ్ళీ కూటమిగా ఏర్పడి ఇదే ముగ్గురు మళ్ళీ ఈరోజు రంగురంగుల మేనిఫెస్టోతో ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తామని, ప్రతి ఇంటికి బెంచ్ కారు కొనిస్తామని, సూపర్ 6 అని, సూపర్ 7 అని, మరొకసారి మళ్ళీ ఇదే మాదిరిగా మళ్ళీ మోసానికి దిగుతూ ఉంటే మీరే చెప్పండి, ఇలాంటి రాజకీయాలు చేసేవాళ్ళు మనకు అవసరమా అని అడుగుతా ఉన్నా నేను మిమ్మల్ని అందరినీ కూడా. గట్టిగా రెండు చేతులు ఇలా పైకెత్తాలా, ఇలా 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 ఇలా. మరి వారి మోసాల నుంచి మన పేదల భవిష్యత్తును కాపాడుకునే ఈ యుద్ధానికి మీరంతా కూడా సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను. వారి మోసాల నుంచి మన పేదల భవిష్యత్తును కాపాడుకునే యుద్ధంలో మీలో ప్రతి ఒక్కరూ కూడా ఒక స్టార్ క్యాంపెయినర్గా ప్రతి పేదవాడి ఇంటికి వెళ్ళి ఆ ప్రతి పేదవాడి ఇంట్లో నుంచి కూడా వాళ్ళకు జరిగినటివన్నీ కూడా చెప్పి, ఆ ప్రతి ఇంట్లో నుంచి కూడా ఒక స్టార్ క్యాంపెయినర్ను బయటకు తీసి ఆ స్టార్ క్యాంపెయినర్లు వెళ్ళి 100 మందికి ఈ విషయాలన్నీ కూడా చెప్పడానికి, చెప్పించడానికి మీరంతా కూడా సిద్ధమేనా అడుగుతా ఉన్నాను. సిద్ధమే అయితే జోబీలో నుంచి సెల్ ఫోన్ బయటకు తీయండి. సెల్ ఫోన్లో ఉన్న టార్చ్ లైట్ బటన్ ఆన్ చేయండి. సిద్ధమే అయితే జోబీలో నుంచి సెల్ ఫోన్ తీయండి. సెల్ ఫోన్లోని టార్చ్ లైట్ బటన్ ఆన్ చేయండి.
బటన్ ఆన్ చేసి గట్టిగా చెప్పండి, పేదవాడి భవిష్యత్ కోసం, పేదవాడి కండగా ఉండేందుకు మేమంతా కూడా సిద్ధమే అని చెప్పి గట్టిగా చెప్పండి. వారి అబద్ధాల మీద, వారి మోసాల మీద, వారి చీకటి రాతల మీద యుద్ధం ప్రకటించడానికి మేమంతా కూడా సిద్ధమే అని గట్టిగా చెప్పండి. ఇది విశ్వసనీయతకు, విలువలకు ప్రతీకగా మనముంటే ఒకవైపున, మోసాలు, అబద్ధాలు, కుట్రలు మరోవైపున ఉండి యుద్ధం జరుగుతూ ఉంది. ఈ యుద్ధంలో మంచి చేసిన మన ప్రభుత్వానికి అండగా ప్రతి ఒక్కరూ నిలబడి 175కు 175 ఎమ్మెల్యేలు, నేను మరొక్కసారి చెప్తా ఉన్నాను, ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునే ఎన్నిక కాదు. ఈ ఎన్నికలు మనమేసే ఈ ఓటుతో రాబోయే 5 సంవత్సరాలు మనం అధికారం ఇస్తాం. ఆ అధికారంతో వాళ్ళు, పాలకులు మన తలరాతను మారుస్తారు. ఆ అధికారం ఇచ్చేటప్పుడు ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఈ ఓటు కేవలం ఎమ్మెల్యేలకు ఎంపీలను ఎన్నుకునే ఓటు కాదు. ఈ ఓటుతో మన తలరాతల మీద మనం రాసుకోబోతా ఉన్నాము. నెక్స్ట్ జరగబోయే 5 సంవత్సరాలు మన బ్రతుకులు ఎలా ఉండాలి అని మనం కోరుకుంటా ఉన్నాము అని మన తలరాతలు మనం రాసుకోబోతా ఉన్నాము అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. 175కు 175 అసెంబ్లీ స్థానాలు, 25కు 25 ఎంపీ స్థానాలు, మొత్తంగా 200కు 200 స్థానాలు, పూర్తిగా డబుల్ సెంచరీ కొట్టడానికి సిద్ధమే అడుగుతా ఉన్నారు.